హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో చిట్టుగుమ్మడికాయ, చింతకాయ కర్రీ పుల్ల పుల్లగా టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా వండిన చిట్టుగుమ్మడికాయ చింతకాయ కూర పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా విలేజ్లో కాసిన చిట్టుగుమ్మడికాయలు చూడండి. ఇవి అమ్మ గార్డెన్లో పెంచిన చిట్టుగుమ్మడికాయల పాదు నుండి కాసిన గుమ్మడికాయలు. ఈ చిట్టుగుమ్మడికాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. చిట్టు గుమ్మడికాయ చింతకాయ కూర వండటానికి పచ్చి గుమ్మడికాయని తీసుకుని హాఫ్గా బద్దలు కొట్టుకోవాలి. మంగళవారం శుక్రవారం గుమ్మడికాయను బద్దలు కొట్టకూడదు. ఇప్పుడు చింతకాయలను ఉడికించుకోవడానికి గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి అందులో పచ్చి చింతకాయలు వేసి ఒక గ్లాసు నీళ్లు పోసుకుని చింతకాయలను మెత్తగా ఉడికించుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కూర వండుకోవడానికి ముందుగా గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి అందులో 2 స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. గుమ్మడికాయ ముక్కలను ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ముందుగా ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు కడిగి అందులో వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలను వేసుకుని ఒకసారి గరిటెతో కదుపుకుని 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు గుమ్మడికాయ ముక్కలను మగ్గించుకోవాలి. ఇలా గుమ్మడికాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చింతకాయల రసం గుమ్మడికాయ కూరలో పోసుకోవాలి. చింతకాయల్లో ఉన్న తుక్కు తీసుకుని చింతకాయ రసం గుమ్మడికాయ కూరలో పోసుకుని గుమ్మడికాయ కూరను ఉడికించుకోవాలి. గుమ్మడికాయ కూరకు ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. చింతకాయ రసంతో గుమ్మడికాయ కూర ఉడుకుతుంది. మూత పెట్టి గుమ్మడికాయ కూరను 15 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చిట్టి గుమ్మడికాయ పచ్చి చింతకాయ కర్రీ రెడీ. ఇలా వండిన గుమ్మడికాయ కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.